పోలీస్ కొలువుల జాతర ఎప్పుడు వచ్చినా ఆ గ్రామానికి నిరాశే. గత 20 సంవత్సరాలుగా ఇదే తంతు. ఇక గ్రామంలో పోలీస్ కొలువు ఎవరు సాధించలేరు అనే తరుణంలో గ్రామస్తుల అపనమ్మకాన్ని పటాపంచలు చేశాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కొర్నాపల్లి గ్రామంలో మల్లెపూల నరేష్ అనే యువకుడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దాంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మల్లెపూల నరేష్ నిరుపేద కుటుంబంలో జన్మించి చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోయాడు. తండ్రి కొడుకుని పోషించి మంచి చదువులు చదివించడానికి బతుకుదెరువ కొరకు గల్ఫ్ బాట పట్టాడు. అప్పటి నుండి నరేష్ తన తండ్రి చెప్పిన ప్రకారం ఆశయ సాధన కొరకు కష్టపడి చదివి చివరికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. దాంతో తన తండ్రి సంతోషానికి అవధులేవు. అంతేకాకుండా గ్రామంలో గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన గాంధరి హనుమంతరెడ్డి పోలీస్ ఉద్యోగం సాధించిన మల్లెపూల నరేష్ ను ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని యువత చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా నరేష్ ను ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రుల ఆశయాలకు నెరవేర్చాలని కోరారు. నరేష్ జీవితంలో ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామస్తులు కృష్ణారెడ్డి, రవీందర్, సత్యగౌడ్, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉద్యోగం సాధించినందుకు మా విలేజ్ తరపున పెద్దలకు గ్రామ పెద్దలకు నాకు ఇలా సన్మానం సత్కరించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను ఇంతటితో ఇక్కడికి ఆగకుండా నాకు అయినంత వరకు ఇంకా ముందుట నాతో సాధ్యమైనంత వరకు ఉన్నత ఉద్యోగాలు రాసి వాటికి కూడా అర్హత సాధిస్తానని అందరికీ నా వంతు ప్రయత్నంగా ప్రకటిస్తున్నాను. అండ్ ఈ ఉద్యోగాన్ని సాధించడంలో ముఖ్య పాత్ర వహించిన మా నాన్నగారికి ఎంతో కృతజ్ఞతలు. మా అమ్మ చనిపోయిన కూడా తను లేబర్ పని చేస్తూ ఇప్పటికీ మేము అడిగింది కాదనకుండా మాకు చిన్నప్పటి నుంచి ఏ పని చేయకుండా ఈరోజు మేము ఈ ఉన్నత స్థాయికి చేరుకున్నందుకు ప్రత్యేకంగా మా నాన్నగారికి ఇప్పటికీ పదవి వందనం చేసుకుంటాను, ఇప్పటికీ కృతజ్ఞులై ఉంటాను. ఇలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళ తల్లిదండ్రుల మాటలు వింటూ చెడుదారిని పట్టకుండా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాల్సిందిగా ప్రతి ఒక్కరికి నా యొక్క అభ్యర్థన ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గత 20 సంవత్సరాల నుంచి మన కుర్లేపల్లి గ్రామం నుండి ఇంతవరకు కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించిన వారు ఇప్పటివరకు అయితే కనబడలేదు. ఈ మల్లెపూల సురేష్ అనే యువకుడు, నరేష్ అనే యువకుడు చిన్నప్పుడు వల్ల తల్లి చనిపోయింది. చనిపోయినా కానీ కష్టపడి అలా నాన్న కష్టపడి సంపాదించి పిల్లగాళ్ళని చదివించి ఇద్దరు అక్క జిల్లల నుండి ఆయన దుబాయ్ పోయి అక్కడ సంపాదించి ఇక్కడ ఉన్న పిల్లల్ని సాధుతూ కొడుకు ప్రోత్సహిస్తూ నువ్వు ఏదైనా ఉద్యోగం సంపాదించాలా గవర్నమెంట్ ఉద్యోగం అని ప్రోత్సహిస్తూ ఏదైనా ఎంత ఖర్చు అయినా నేను నీకు పెడతా, నేను ఎంత బాధ అయినా పడతా నీకు పంపిస్తా, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలనే ఉద్దేశంతో నా తండ్రి చెప్పడం వల్ల ఆయన ప్రోత్సాహంతో కష్టపడి ఆయన చదువులో చురుకుగా ఉంటూ ఆయన అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉద్యోగం సంపాదించడు. మన కుర్లపల్లి గ్రామం నుంచి అయితే యువకుడు ఈ యువకుని చూసుకొని ఇంకా నలుగురు యువకులు ప్రోత్సాహం పొందాలని కుర్లపల్లి గ్రామ ప్రజల నుంచి విన్నవిస్తున్నాను. అట్లానే మల్లెపూల నరేష్ గత ఈ పదవి కాకుండా కష్టపడి ఇంకా ఏదైనా ఎగ్జామ్ ఉంటే రాసి ఉన్నత పదవులకు చేరుకోవాలని ఆశిస్తూ మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను.